నిట్ట మధ్యాహ్నం ఈ నియోజకవర్గంలో ఇద్దరి దంపతుల హత్య జరిగారు. దాంట్లో హైకోర్టుకు సంబంధించిన అడ్వకేట్ వామన్ రావు గారు వారి సతీమణి శ్రీమతి నాగమణి గారిని దారుణంగా హత్య చేయడం మేం ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. చాలా బాధపడుతూ హృదయంతో చెప్తా ఉన్నాం. ఈరోజు హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు మంత్రిని కోర్టులో వారు కోర్టు పరంగా ఉన్న అంశాలను చూసుకొని అలా తిరిగి వెళ్తా ఉన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈరోజు ఈ ప్రాంతంలో రౌడీయిజం గుండాయిజం విచ్చల విడిగా ఉన్నది. దీన్ని అదుపు చేసే ప్రయత్నం చేయాలని అనేక సందర్భాల్లో మేము పోలీస్ ఇక్కడ ఉన్న రామగుండం పోలీస్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడే చూద్దాం అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్కి సంబంధించి దానికి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఇద్దరు హైకోర్టు న్యాయవాదులు మర్డర్ జరిగితే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని వదిలేసిండు పోలీసులు ఇక్కడ మొత్తం వదిలేసిండ్రాడు. అంటే ఎవరి ప్రమేయంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? కమిషనర్ గారు దీనికి బాధ్యత వహించాలి. ఈరోజు పొద్దుగాల కూడా వారికి ఆ గ్రామానికి సంబంధించిన అంశం విషయంలో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలే, మీరు అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందంటే దాని విషయంలో కూడా ఏ ప్రస్తావన చేయకుండా ఈరోజు నేను నేరుగా ఒకటే చెప్తా ఉన్నా. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర క్లూ టీమ్స్ రావాలి, మరి ఫోరెన్సిక్ సంబంధించిన టీం రావాలి. రాకముందే చెప్పులు ఇక్కడ పడున్నాయి, అద్దాలు ఆడబడున్నాయి, అంతా వదిలేసిండ్రు పోలీసులు. గాలికి వదిలేసి అంతకులను పట్టుకుంటాం శిక్షిస్తామని అంటే దీంట్లో పాత్రదారులు అయిందే పోలీసు సోదరు. ఇప్పుడు ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఒక న్యాయవాదిగా అతను తన వృత్తి ధర్మం నిమిత్తంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రామగుండం ప్రాంతానికి పెద్దపల్లి కరీంనగర్ ప్రాంతాలకు సంబంధించిన అనేక అంశాలపై ఫిల్మ్స్ వేస్తూ ఉన్నారు, లేకుంటే వారి క్లయింట్కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వేస్తూ ఉన్నారు. లీగల్గా కొట్లాడే దమ్ము ధైర్యం లేక ఈరోజు సంఘటన విధంగా జరగటం అనేదానికి దీనికి సంబంధించి కూడా మరి వామన్ రావు గారు హైకోర్టులో పిల్లు వేసి శీలం రంగయ్య కేసులో అతను పిల్లు వేయటం జరిగింది. కనుక వారి పైన కేసులు పెట్టే ప్రయత్నం ఈ పోలీసులు చేస్తూ ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ సంబంధించిన కమిషనర్ గారితో పాటు కొంతమంది పోలీస్ అధికారులు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది శీలం రంగయ్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి అక్కడ తీర్పు వచ్చే వరకు అతనికి తగు విధమైన భద్రత కల్పించాలి, ఆయన పైన కేసులు పెట్టద్దని. భద్రత ఏది? నేను కమిషనర్ గారు అడుగుతా ఉన్నాం, భద్రత ఏది? ఇది ఏ రాజ్యంలో నడుస్తూ ఉన్నాం? తెలంగాణ రాష్ట్రమా, లేకుంటే ఇక్కడ బీహార్లో కొన్ని ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలను ఈ విధంగా చేయటం అనేది మీ లక్ష్యంగా పోలీస్ లక్ష్యంగా చేస్తూ ఉన్న కార్యక్రమమా? కేసీఆర్ గారు పుట్టిన రోజు, ఈరోజు పుట్టినరోజు కేసీఆర్ గారిని మేము డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాం. పండుగలు చెప్తానన్నారు సంతోషాలు, మీ ఇంట్లో పండుగ ఇంకోళ్ళ ఇంట్లో ఈరోజు జరుగుతూ ఉన్న విషాదమైన సంఘటనకి మీరు బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి గారు. దీని వెనుక ఎంత పెద్దవారున్నా ఈ ప్రాంతానికి సంబంధించిన టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు దీని పరంగా ఉన్నారని ఆఖరి సమయంలో ఇప్పుడే మేము వీడియో చూస్తూ ఉంటే టీవీలో వారు చనిపోయే ముందు అంటే హాస్పిటల్కి తీసుకుపోయే ముందు వారు మాట్లాడిన ఎవరు దీని వెనుక ఉన్నారంటే వారు మాట్లాడిన అంశం ఏదైనా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. వారు చెప్పిన పేరుతో పాటు దాని వెనుక ఉన్న ఈరోజు అగంతకులు కిరాతకంగా చంపారు ఒక మహిళా న్యాయవాది అని కూడా చూడకుండా హైకోర్టుకు సంబంధించిన న్యాయవాది కిరాతకంగా చంపి పోలీసు వాళ్ళు
ఏ సందర్భంలో ఏ సమయంలో వచ్చారో మేము అన్ని వాకప్ చేసుకొని మళ్ళీ తిరిగి మాట్లాడటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సంఘటనలు ఖండిస్తా ఉన్నాం. దీనిపైన ఏవి పరంగా విచారణ జరపాలో ఆ విచారణ సందర్భంలో కూడా ఇక్కడ ఉన్న పోలీస్ అధికారుల విషయంలో అనేక సందర్భాల్లో చెప్పినాం. ఇక్కడ విచారణ అధికారులు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ కార్యకర్తలుగా పోలీస్ యంత్రాంగం అంతా మెలుగుతున్న సందర్భం నేను చెప్తే రాజకీయం మాట్లాడి. ఈరోజు హైకోర్టు న్యాయవాదులు ఇద్దరిని మర్డర్ చేస్తే ఈరోజు ఏం చెప్తారు పోలీసు, ఏం చెప్తాడు ఈ డీజీపీ, ఏం చెప్తాడు ఇక్కడ ఉన్న పోలీస్ కమిషనర్? దీనికి బాధ్యత మీరు వహించాల్సిందే. ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంలో ఈరోజు మా ప్రాంతానికి సంబంధించి మా గుంజపడు గ్రామానికి సంబంధించిన ఇద్దరు హైకోర్టు న్యాయవాదులను మర్డర్ చేయడం అనేది ఈరోజు ఇక్కడ ఈ పోలీస్ యంత్రాంగం కనుసన్నల్లో జరుగుతూ ఉన్న ఉదాంతాన్ని ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. మేము కఠినంగా వారిపైన చర్య తీసుకోవాలి. అయినా కానీ మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. ఈరోజు అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ వస్తున్నాం. ఇద్దరిని కిరాతకంగా చంపిన సంఘటనపై ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన విచారణ జరిపే ఏజెన్సీస్ మీద నమ్మకం లేదు. సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలి. దాని పరంగా ఈరోజు వారు చెప్పిన దాని వెనుక ఈరోజు అగంతులకు వెనకాల ఎవరున్నారు తేల్చాల్సిందే. ఈరోజు అన్ని రికార్డులు బయటికి తీయాల్సిందే. ఎవరు దొరికేయాలి వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ రికార్డ్స్ వెనుక తీయాల్సిందే. పక్కా విద్యాలయం ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ రాజకీయం నడిపిద్దామనే ఆలోచన ఈరోజు మేము చెప్తా ఉన్నాం. రౌడీజం గుండాయిజం అంటే ఏం లేదు, రౌడీజం ఏం లేదు, గుండాయిజం ప్రశాంతంగా ఉందని చెప్తా ఉంటే దీని సంఘటన సంబంధించిన బాధ్యత ఈరోజు డీజీపీ గారు ఇక్కడ ఉన్న పోలీస్ కమిషనర్ గారు బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తాం.